సంక్షేమ పథకాలలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వాలు సంధించిన అస్త్రం ఆధార్. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సక్రమంగా వినియోగించాల్సిన ఆధార్ను కొంతమంది మాత్రం అడ్డదారుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేజెక్కించుకుని లబ్ధి పొందాల్సిన అర్హులకు పథకాలు రానివ్వకుండా మీ సేవా కేంద్రాలను స్థావరాలుగా మలుచుకుని అక్రమాలకు పాల్పడుతున్న మోఠాగుట్టును కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు బహిర్గతం చేశారు. గుడివాడ పట్టణ ప్రాంతాల్లో నకిలీ పాన్ కార్డులను సృష్టించి ఆ పాన్ కార్డుల్లో ఉన్న సమాచారం ఆధారంగా ఉన్న ఆధార్ కార్డులలో పుట్టిన తేదీ, చిరునామా మొదలైన అంశాలు మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఎస్సీ ఆదేశాల మేరకు గుడివాడ డిఎస్సీ సత్యానందం ఆధ్వర్యంలో గుడివాడ రెండవ పట్టణ సీఐ దుర్గారావు సిబ్బందితో కలిసి గుడివాడలోని గౌరీశంకర్పురంలో సత్యసాయి శరత్ కమ్యూనికేషన్స్ పై దాడి చేయగా అక్కడ 40 నకిలీ పాన్ కార్డులు, 20 ఆధార్ కార్డులు, 15 డ్రైవింగ్ లైసెన్సులు, 15 ఓటర్ కార్డులు గుర్తించారన్నారు. వాటన్నిటిని ఐటీ కోర్ టీమ్ సిబ్బంది సహాయంతో సిస్టమ్స్ నందు ఉన్న సమాచారాన్ని పరిశీలించగా అందులో 150 నకిలీ పాన్ కార్డుల డేటాను గుర్తించి నెట్ సెంటర్ యజమాని అయిన చుండూరు రూపా సత్యకుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను ఎస్బీఐ బ్రాంచ్ నందు ఆధార్ రిసోర్స్ పర్సన్ అయిన గుళ్లపల్లి సాయి ఫణేంద్రలు కలిసి ఈ నకిలీ పాన్ కార్డులను తయారు చేస్తున్నట్లు నేరం అంగీకరించడంతో సాయి శరత్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి 3 కంప్యూటర్లు, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అతనికి సహకరిస్తున్న గుడివాడ ఎస్బీఐ బ్రాంచ్ ఆధార్ రిసోర్స్ పర్సన్ గుళ్లపల్లి సాయిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 1 ల్యాప్టాప్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా పరిధి ప్రాంతంలో ఎస్పెషల్లీ మనకు కొన్ని గుడివాడ అంటూ తిరువూరు ఇంకా కొన్ని ప్లేసెస్లో ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో బెనిఫిట్ పొందేదానికోసం ఆధార్ కార్డ్స్లో ట్యాంపరింగ్ చేసిన ఇన్సిడెంట్స్ మనకు దృష్టికి రావడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకుని లోకల్ మున్సిపల్ అథారిటీస్ అలాగే రెవెన్యూ అథారిటీస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళతో కంప్లైంట్ తీసుకుని గుడివాడలోను, తిరువూరులోను 2 కేసెస్ మనం రిజిస్టర్ చేసి ఇందులో లోకల్ పోలీస్ అలాగే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గుడివాడ పట్టణంలో గౌరీశంకర్పురంలో ఉన్న సత్యసాయి శరత్ కమ్యూనికేషన్ అనే ఒక నెట్ సెంటర్ దాన్ని మెయింటైన్ చేస్తున్న అతను చుండూరు రూపా సత్యకుమార్ అని చెప్పేసి అతను నెట్ సెంటర్లో ఈ యొక్క ఆధార్ కార్డ్స్ మన ట్యాంపరింగ్ చేస్తున్నాడని సమాచారం మీద అతని అక్కడ మనం వెరిఫై చేయడం జరిగింది. సో అతను పికప్ చేసి మనం ఎగ్జామిన్ చేసినప్పుడు అతని నెట్ సెంటర్లో మనం దాదాపు ఒక 150 నకిలీ పాన్ కార్డ్స్ అలాగనే 40 నకిలీ పాస్ కార్డులు, తర్వాత పాన్ కార్డ్స్, 20 ఆధార్ కార్డ్స్, ఈ డ్రైవింగ్ లైసెన్సెస్, ఈ డెత్ కూడా మనం సీజ్ చేశాము. అతని మళ్ళీ ఫర్దర్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు గుడివాడలోనే బజార్ బ్రాంచ్లో ఉన్న ఎస్బీఐకి సంబంధించి ఒక ఆధార్ సెంటర్ యొక్క రిసోర్స్ పర్సన్ ఉన్నారు, ఆయన పేరుతో సత్యసాయి అని. వీళ్ళిద్దరు సహకారంతో వీళ్ళు మొత్తం ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో ఏజ్ రిలేటెడ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో బెనిఫిట్ ఇవ్వంత దానికోసము వాళ్ళకి ఒరిజినల్ ఆధార్ కార్డ్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను ట్యాంపరింగ్ చేసేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను చేంజ్ చేసేసి ఈ గవర్నమెంట్ స్కీమ్కు ఫిట్ అయ్యేలాగా ఆ డేట్ ఆఫ్ బర్త్ను వాటిలో వేయడం జరుగుతుంది. మనం గవర్నమెంట్ స్కీమ్స్ను ఒకసారి ఎగ్జామిన్ చేస్తే అందులో ఏజ్ రిలేటెడ్ స్కీమ్స్ ఒక 3 ఉన్నాయి. మెయిన్ ఈ వైఎస్ఆర్ చేయూత్ అనే ప్రోగ్రామ్, దాంట్లో 45 to 60 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళ కోసం వాళ్లకు 18,000 to 750 రూపీస్ పర్ యానం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని చెప్పేసి ఇది ఓల్డ్ ఏజ్ స్కీమ్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అది అబో ఏజ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే వైఎస్ఆర్ కాపు నేస్తామని దాంట్లో 45 to 60 ఇయర్స్ ఉన్న వాళ్లకు ఈ గవర్నమెంట్ వైపు నుంచి బెనిఫిట్ వస్తుందని దానిలో ఈ యొక్క గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆ ఏజ్ను ఆధార్ కార్డులో ట్యాంపరింగ్ చేస్తున్నారు. సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇనిషియల్గా పాన్ కార్డు జనరేట్ చేస్తారు. ఈ పాన్ కార్డు జనరేట్ చేసాని కొరకు రాక్సీ ఇండియా ఆన్లైన్ అని చెప్పి ఒక యాప్ ఉంది. సో యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ ద్వారా మనం ఒకటి ఫేక్ పాన్ కార్డ్స్ను డెవలప్ చేయడం, ఆ ఫేక్ పాన్ కార్డును యూటిలైజ్ చేసుకుని ఆధార్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు ఎవరైతే మనం ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీ నెట్ సెంటర్ ద్వారా ఈ ఫేక్ ఆధార్ కార్డ్స్ను తయారు చేసేసి అప్లై చేయడం జరుగుతుంది. సో ఫార్ మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయిన మున్సిపాలిటీ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డ్స్ వెరిఫై చేసినప్పుడు
ఉడివాడ పట్టణంలో అయితే ఇప్పటివరకు సోఫార్ ఒక 20 మెంబర్స్ ఈ యొక్క దిలాన్ దీని అప్లై చేసుకొని బెనిఫిట్ పొందారని చెప్పి మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది దీనిపైన ఫర్దర్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎంత మంది బెనిఫిట్ పొందారు ఇలాగా ఫేక్ ఆధార్ కార్డ్స్ తోని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ గుడివాడ పట్టణంకి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది దీని ద్వారా ఈ కార్డ్స్ యూటిలైజ్ చేసుకొని ఎవరైతే బెనిఫిట్ పొంది ఉన్నారో వాళ్ళందరిని ఐడెంటిఫై చేస్తాం సో వాళ్ళ ఆధార్ కార్డ్స్ మనం క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సీజ్ చేస్తాం వాళ్ళ ఏదైతే బెనిఫిట్ స్కీమ్స్ లో మెంబర్స్ అయి ఉన్నారో దాన్ని కూడా మనం క్యాన్సిల్ చేయడం జరుగుతుంది వాళ్ళం కూడా దీంట్లో ముద్దాయాలి ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళం కూడా అరెస్ట్ చేస్తాము ఇదే నేపథ్యంలో మన తిరువూరులో కూడా సేమ్ వెరిఫికేషన్ చేసినప్పుడు సో ఫార్ అక్కడ ఒక 4 పర్సన్స్ ను ఒక అనుమానితులు దీంట్లో మనం పికప్ చేశారు అక్కడ కూడా ఫర్దర్ వెరిఫికేషన్ జరుగుతుంది అక్కడ నలుగురులో కూడా లోకల్ గా సాయి మీసేవ సెంటర్ సంబంధించిన సాయి కృష్ణ అలాగనే బిఎస్ఎల్ ఆఫీస్ లో ఆధార్ రిసోర్స్ పర్సన్ అబ్దుల్ రెహమాన్ మరొక ఇద్దర్ని కూడా అక్కడ పికప్ చేసి ఎగ్జామిన్ చేస్తున్నారు అక్కడ సో ఫార్ మనకు అక్కడ ఒక 20-25 మెంబర్స్ బెనిఫిట్ పొందారని తెలుస్తుంది ఫర్దర్ ఇంకా డీప్ గా మనం ఎగ్జామిన్ చేస్తే ఇంకా దీంట్లో ఎంతమంది ఇలాంటి తప్పుడు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ స్కీమ్స్ లో బెనిఫిట్ పొందారు కోసం చేశారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి డెఫినెట్ గా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క డ్రైవ్ మిగతా మండలాల్లో కూడా మనం అన్ని మీసేవ సెంటర్స్ నెట్ సెంటర్స్ కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఎవరెవరైనా కూడా ఇలాంటి తప్పుడు సమాచారంతో బెనిఫిట్ పొందే దానికోసం టెంపరీ బెనిఫిట్ కోసం ఎవరైనా చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరిపైన కూడా చర్యలు ఉంటాయి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో గుడివాడ డిఎస్పీ అయితేనేమి వాళ్ళ ఇన్స్పెక్టర్ తర్వాత వాళ్ళ ఐటీ కోర్ టీమ్ ఎస్బి స్టాఫ్ అలాగే తిరువూరులో తిరువూరు ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ సిబ్బంది అక్కడ ఎస్బి స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచిగా గట్టిగా పనిచేయడం జరిగింది దానివల్ల ఈ స్కామ్ మనం బయట తీస్తే అక్కడ జరిగింది జిల్లాలో ఉన్న అదర్ నెట్ సెంటర్స్ లో కూడా రాబోయే 1 వీక్ లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము ప్రజలందరినీ కోరేది ఏంటంటే తప్పుడు మార్గాల ద్వారా ఈ బెనిఫిట్ పొందాలని ప్రయత్నం చేస్తే అది టెంపరీగా అప్పుడు కొంతకాలం పనిచేస్తుంది కానీ డెఫినెట్ గా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోబడి గవర్నమెంట్ స్కీమ్ నుంచి స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ పొందాలంటే రైట్ ట్రయల్ గా వాళ్ళకున్న ఎలిజిబిలిటీ కండిషన్స్ తో వాళ్ళు అప్లై చేస్తే బాగుంటుంది కానీ ఇలాంటి తప్పుడు సమాచారంతో అప్లై చేసి బెనిఫిట్ పొందడం అనేది డెఫినెట్ గా నేరం దానిపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి.